సాలూరు పట్టణంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సాలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి సుమారు 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ ఫక్రుద్దీన్ మీడియాకు తెలిపారు. వీటి విలువ సుమారు 40,000 రూపాయలు ఉండవచ్చని తెలిపారు. సుమారు 8 గంటల టైంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఒడిశా నుంచి గంజా తరలిస్తున్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. అయితే ప్రతాప్ పంగి అని ఒక అబ్బాయి, అలాగే పీటర్ టక్రీ అని ఒకరాడు, వీళ్ళిద్దరు కూడా సుమారు 20 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఈ ప్రతాప్ పంగి అనే కుర్రాడు డిగ్రీ చదువుతున్నాడు, అలాగే పీటర్ టక్రీ అనే కుర్రాడు ఆటో డ్రైవరు, వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్. పొట్టంగి ఏరియాలో ఎర్లీ అవర్స్లో ఈ గంజా కొని వీళ్ళు భువనేశ్వర్ పట్టుకెళ్దామని బయలుదేరారు. అయితే వీళ్ళు ఎక్కిన బస్సు విశాఖపట్నంకి వెళ్ళడం వల్ల సారుల్లో బస్సు మారిపోదామని చెప్పి ఇక్కడ దిగి దీన్ని వేరే బస్సు ఎక్కి భువనేశ్వర్ వెళ్దామనే ప్లాన్లో ఉండగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వీళ్ళ దగ్గర కూడా 2 బ్యాగ్స్ ఉన్నాయి. జనరల్గా ట్రావెల్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ 2 బ్యాగ్స్లో మొత్తం ఒక్కో బ్యాగ్లో 2 ప్యాకెట్స్ చెప్పిన 4 ప్యాకెట్స్ గంజా దొరికింది. ఒక్కో ప్యాకెట్లో సుమారుగా 5 కేజెస్ ఉంది. మొత్తం 20 కేజెస్ ఈ గంజాయి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశాము. రెవెన్యూ తరపు నుంచి డీటీ గారు, ఒక ఇద్దరు విఆర్ఓలు వాళ్ళ సమక్షంలో సీజ్ చేశాము, వాళ్ళు అరెస్ట్ చేశాము. ప్రస్తుతం వీళ్ళిద్దరినీ కూడా మన సిఏ గారు ఇన్వెస్టిగేషన్లో వీళ్ళని జైలుకి పంపడం జరిగింది. రిమాండ్ కోర్టులో పంపడం జరుగుతుంది. కోర్టులో రిమాండ్ అయిన తర్వాత జైలుకి వెళ్తారు. కేజీకి 2,000 రూపాయలు వేస్తున్నా కూడా సుమారు 4,000 రూపాయలు వాల్యూస్ ఉన్నటువంటి ప్రాపర్టీ తీర్చడం జరిగింది. వీళ్ళ పేర్లు ప్రతాప్ పంగి ఒక అతని పేరు, ఇంకొక అతని పేరు పీటర్ టక్రీ. వీళ్ళిద్దరి మధ్యల్ని మన ఆధీనంలో తీసుకున్నాం.